హాయ్ ఫ్రెండ్స్, నేను మిమ్మల్ని వెల్కమ్ టు మై ఛానల్. అట్ ప్రజెంట్ మనం తాంజానియా కంట్రీలో ఒక చిన్న టౌన్లో ఉన్నాం. ఈ టౌన్ పేరు కిగోమా. సో ఈ కిగోమా అనేది ఒక పోర్ట్ టౌన్ అన్నమాట. ఈ దగ్గరలో ఒక లేక్ ఉంది, లేక్కి సంబంధించి ఒక పోర్ట్, అండ్ ఆ పక్కనే ఒక రైల్వే స్టేషన్ కూడా ఉంది. అసలు యాక్చువల్గా ఈ ఉగాండా, రువాండా అండ్ బురుండి ఇది త్రీ కంట్రీస్ దాటేసి వచ్చాం, ఎక్కడ నాకు ట్రైన్ ఫెసిలిటీ అయితే కనిపించలేదు. బట్ ఇక్కడ ఈ కంట్రీలో అయితే ట్రైన్ ఫెసిలిటీ ఉంది. అండ్ నేను ఇప్పుడు అట్ ప్రజెంట్ ఉన్న ప్లేస్ అయితే ఇది. సో ఈ కిగోమా టౌన్లోనే అసలు ఏ ప్లేస్ బాగుంటుంది అని ఎవరిని అడిగినా సరే చెప్పేదైతే ఇది హోటల్ అన్నమాట యాక్చువల్గా. బట్ ఈ చుట్టూ ఎన్విరాన్మెంట్ చూడండి ఎంత బాగుందో. అండ్ ఈ హోటల్ పేరు అయితే హిల్ టాప్ అన్నమాట. అండ్ ఆ డౌన్లో అయితే టౌన్ అంతా ఉంది. అక్కడి నుంచి మనం ఆ బోడా బోడా బైక్ వేసుకొని చుట్టూ తిరిగి అయితే వచ్చాము ఇక్కడికి. సో మనం అయితే వన్స్ లోపలికి వెళ్ళిపోదాం, వెళ్ళి చూద్దాం. ఈ హోటల్ మేనేజరు చెన్నై అతనంట. సో అతను పర్మిషన్ అయితే అడిగాను వీడియో తీసుకుంటా లోపల అని. ఉడియమ్మ ఇక్కడ కోతులు కూడా ఉన్నాయి. చుట్టూ చాలా పీస్ఫుల్గా ఉంది, మొత్తం గ్రీనరీతో అదిరిపోయింది అసలు. సో ఆ లేక్ ఏంటంటే దాన్ని లేక్ తాంగానికా అంటారు. ఆ లేక్ తాంగానికా ఏంటంటే అటువైపు కాంగో దేశాన్ని, ఇటువైపు తాంజానియా దేశాన్ని రెండింటిని డివైడ్ చేస్తుంది అన్నమాట. అదే లేక్ మనం లాస్ట్ బురుండి వీడియోస్లో కూడా మీకు చూపించాను. అదే లేక్, అది చాలా పెద్ద లేక్ అన్నమాట. అండ్ ఆ లేక్ గురించి ఇంకొక విషయం ఏం తెలిసిందంటే, ఈ మొత్తం వరల్డ్లోనే డీపెస్ట్ లేక్ అట. చాలా లోతు ఉంటుందంట ఆ లేక్. అండ్ రకరకాల ఫిష్లు అయితే దొరుకుతాయంట, చాలా టేస్ట్ బాగుంటాయి. ఆ ఫిష్ టేస్ట్ ఎలా ఉంటుందంటే తింటుంటే మటన్ టేస్ట్ వస్తుంది అన్నట్టయితే చెప్పారు ఇందాక కలిసిన తెలుగు వాళ్ళు. అమ్మా ఇటువైపు అన్ని రూమ్స్ అయితే ఉన్నాయి, మంచిగా హనీమూన్ స్పాట్ అని చెప్పొచ్చు. చాలా పీస్ఫుల్గా ఉంది టౌన్, అంత పెద్దగా చూడడానికి ఏం లేవు కానీ ఒక పీస్ఫుల్ టౌన్ అని చెప్పొచ్చు. చాలా పెద్ద హోటల్, ఆ చివరి నుంచి చివరి వరకు నాకు తెలిసి ఒక అర కిలోమీటర్ ఉంటుంది. మొత్తం నడుచుకుని వచ్చే స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. చాలా కామ్గా ఉంది, ఎవరు లేరు అనుకుంటే, ఎందుకంటే ఇది చాలా చిన్న టౌన్ కదా, పెద్దగా టూరిస్టులు కూడా రారు. సో అందుకనే ఎక్కువ జనాలు లేరు. అదైతే రెస్టారెంట్, ఇప్పుడు ఇక్కడి నుంచి మీకు వ్యూ చూపిస్తా. అదిరిపోయింది, నాకైతే సముద్రాన్ని చూసిన ఫీలింగే కలుగుతుంది ఇంత పెద్ద లేక్ని చూస్తూ ఉంటే. అబ్బా 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 ఎంత బాగుందో. మొత్తం కనుచూపు మెరల్లో నాకేం కనిపించట్లే. ఈ సీకి అటు సైడ్ అయితే మనకి కాంగో దేశం వచ్చేస్తుంది, ఇటువైపు అయితే తాంజానియా. అండ్ ఈ తాంజానియా కంట్రీ మనకు తెలిసిందే, వైల్డ్ లైఫ్ అయితే అదిరిపోద్ది. అండ్ ఈ కిగోమా టౌన్లో కూడా మనకి చాలా రకాల నేషనల్ పార్క్స్ ఉన్నాయి. ఒకటైతే మౌంటైన్స్ మహాలే నేషనల్ పార్క్, ఇంకోటైతే గాంబే నేషనల్ పార్క్ అని రెండు నేషనల్ పార్క్స్ ఉన్నాయి. అక్కడైతే మనకి చింపాంజీలు ఫేమస్ అన్నమాట. చింపులు అయితే చాలా బాగుంటాయి, బట్ వాటిని చూడడానికి అయితే దాదాపు $300-$400 పెట్టాలి. ప్రైజెస్ అయితే కనుక్కున్నాను, అంత పెట్టే బదులు అదే డబ్బులతో ఒక రెండు మూడు కంట్రీలు చూసేయచ్చు నేను. సో అందుకని నేను ఇంకా డ్రాప్ అయిపోయా. అండ్ ఈ కిగోమా టౌన్లో కొంచెం ఈ హోటలే కొంచెం రిచ్ హోటల్ టైపు. వ్యూస్ అయితే అదిరిపోయాయి, మొత్తం అన్ని రూమ్స్కి లేక్ వ్యూ ఉంది. బట్ ఒక్కొక్క రూమ్ చిన్నది ఉంటుంది కదా, అలా చిన్నగా ఉన్న రూమ్స్కి అయితే ఒక ప్రైజ్, పెద్దగా ఉన్న రూమ్స్కి అయితే ఒక ప్రైజ్. ఇప్పుడు మనకి నార్మల్గా ఒక హోటల్ రూమ్ అంటే 2 persons అలౌ చేస్తారు. సో ఒక రూమ్కి అంటూ ఛార్జ్ చేస్తారు, బట్ వీళ్ళు అయితే ఏంటంటే ఒక పర్సన్ టు పర్సన్ ఛార్జ్ చేస్తున్నారు. ఒక పర్సన్కి అయితే 120,000 తాంజానియా షిల్లింగ్ అంట. అండ్ ఒకవేళ ఇద్దరికి అయితే 240,000 షిల్లింగ్ అంట. మేము స్టే చేసిన ఈ సన్సెట్ హోటల్లోనేమో మేల్ని అలౌ చేయరంట ఒకే రూమ్లో. ఇక్కడ ఈ హిల్ టాప్ హోటల్లో ఏమో సింగిల్ పర్సన్కి ఛార్జ్ చేస్తున్నారు. సో అంతా ఒక్కొక్క హోటల్లో ఒక్కొక్క డిఫరెంట్ రూల్ ఉంటున్నాయి, ఇక్కడ ఏంటో నాకేమో అర్థం కాలేదు. బట్ హోటల్ అయితే బాగుంది, నీట్గా చాలా స్పేషియస్గా ఉంది, రూమ్స్ అవి బాగున్నాయి విశాలంగా, అండ్ వ్యూ కూడా చాలా బాగుంది. సో ఈ హోటలే ఇక్కడ ఈ టౌన్లో టూరిస్ట్ అట్రాక్షను. ఇప్పుడు ఈ హోటల్ దగ్గర నుంచి బోడా బోడా తీసుకొని సిటీ సెంటర్లోకి వెళ్ళిపోదాం. సిటీ సెంటర్కి దగ్గరలో ఒక చిన్న హిందూ టెంపుల్ ఉందంట, మేము ఇక్కడ కలిసిన ఒక గుజరాతీ ఆయన అయితే చెప్పారు. ఈ కిగోమా టౌన్లో టోటల్ ఒక 3-4 ఫ్యామిలీస్ ఉన్నాయి అంతే, ఇండియన్స్. వీళ్ళిద్దరూ గుజరాతీ. ఈ గుజరాతీ ఆయన, వాళ్ళ వైఫ్ అండ్ ఇద్దరు పిల్లలు అనమాట. సో ఇతను ఇక్కడ వర్క్ చేస్తున్నారు. వీళ్ళే ఎవ్రీ సాటర్డే ఇక్కడికి వచ్చి పూజ అయితే చేస్తారట. పూజ చేసి కొంచెం చుట్టూ పరిసరాలు అయితే శుభ్రం చేసి అక్కడ కొంచెం దేవుడికి నైవేద్యం అది పెట్టేసి పూజ అయిపోయాక మళ్ళీ వెళ్ళిపోతారు. లోపల మొత్తం ఇలా ఉంది చూడడానికి.
చిన్న సీరియల్ సెట్స్తో మొత్తం నీట్గా ఉంది. మన ఇండియన్ ఫెస్టివల్స్కి ఇలా టెంపుల్కి వచ్చి ఇక్కడ అయితే సెలబ్రేట్ చేసుకుంటారంట, భజనలు అది చేసుకొని ఈ ఉన్న 2-3 ఫ్యామిలీస్ కలిపి. అండ్ ఈ టెంపుల్ని అయితే వీళ్ళు రోజు వచ్చి శుభ్రం అది చేయలేరు కాబట్టి ఇక్కడ ఒక 2 ఆఫ్రికన్స్ని అయితే కాపలా పెట్టారు. వాళ్ళైతే బయటనే స్టే చేస్తారు. చూడొచ్చు ఏంటో ఇక్కడ బీర్ బాటిల్స్ అవి ఉన్నాయి, గుడిలో బీర్ బాటిల్స్ ఏంటో నాకు అర్థం కాల. ఇప్పుడైతే దర్శనం చేసుకున్నాం కదా, సన్సెట్ అవుతుంది అండ్ లేక్ తంగనిక ఉంది దగ్గరలోనే. సన్సెట్ అక్కడ నుంచి చాలా బాగుంటుంది అని అన్నారు. ఆకాశంలో కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో, నాకైతే అలా కూర్చొని ఆకాశాన్ని చూస్తూ ఉండాలనిపిస్తుంది. ఎంత బాగుంది లేక్ కానీ ఆ పైన స్కై కలర్స్ కానీ, సన్సెట్ వ్యూస్ అయితే అదిరిపోయి. ఇక్కడ ఇద్దరు తెలుగు వాళ్ళు ఉన్నారని చెప్పాను కదా, అందులో ఒకరేమో మాకు లంచ్ ఏర్పాటు చేస్తా అన్నారు. మా కోసం అయితే మంచి స్పైసీ చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేయించారు, దాంతోపాటు రైస్ అండ్ రోటీ కూడా ఉన్నాయి. ఇక్కడ ఆఫ్రికన్ అమ్మాయి అయితే కుక్ చేసింది మా కోసం చికెన్ కర్రీ, బాగుంది టేస్ట్. అండ్ తినేసి ఇప్పుడు మేము ఇంకా బస్ స్టాండ్కి అయితే బయలుదేరిపోవాలి. ఈ ప్లేస్ నుంచి నేను మాన్జా అనే ఊరికి వెళ్తున్నా. ఇప్పుడు ప్రెసెంట్ అయితే మా బస్ వెయిట్ చేస్తుంది, ఒకసారి మా బస్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఇదే మా బస్సు, అడ్వెంచర్ ట్రావెల్స్. సో బస్సు ఆల్మోస్ట్ ఫిల్ అయిపోయింది. ఇది ఒక రోజు ముందే బుక్ చేసుకోవాలి టికెట్లు ఈ బస్సుకి. బస్సు అయితే చూడడానికి బాగానే ఉంది, మేము ముందు ట్రావెల్ చేసిన ఆ మటాటూల కన్నా ఈ బస్సు అయితే బెటర్. అన్నీ కొంచెం లెగవా. ఇప్పుడు మా బ్యాగులు అయితే పైన పెట్టేసాం, జస్ట్ చిన్న బ్యాగులు అయితే ఫిట్ అవుతాయి, పెద్ద బ్యాగులు ఫిట్ అవ్వు. ఇవే మా సీట్లు, సీటింగ్ అయితే బాగుంది చూడడానికి. కాళ్ళు పెట్టుకోవడానికి లెగ్ స్పేస్ అయితే అంత లేదు, బట్ పర్వాలేదు. ఆ మటాటూల కన్నా ఇది కొంచెం పర్వాలేదు, కొంచెం ఎక్స్పెన్సివే. అండ్ ఇక్కడ ఛార్జింగ్ సాకెట్ ఇచ్చాడు బట్ నాది పని చేయట్లేదు, ఇటువైపు ఇంకోటి పని చేస్తుంది. అమ్మా బస్సు ఏసీ కూడా ఉంది, గాలి అయితే రావట్లేదు సరిగ్గా. పర్వాలా, ఎంత ఈ బాటిల్ ఎంత? 5,000. ఎంత బ్రో? వాటర్ బాటిల్ అయితే 1,000 ఉంటది, 1,500. ఈ వాటర్ బాటిల్ ప్రైస్ అయితే 1,000 తాంజాని షిల్లింగ్, 1,700 ml ఎక్కువే. సో బస్సు అయితే స్టార్ట్ అయిపోయింది, ఇంకెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. ఆఫ్టర్ లాంగ్ జర్నీ మాన్జా అయితే రీచ్ అయిపోయా. నైట్ అస్సలు నిద్రపోలే, ఫుల్ సౌండ్ ఎక్కువ పెట్టేశాడు సాంగ్స్ పెట్టి. సో మాన్జా టౌన్ ఎక్స్ప్లోర్ చేసి మీకైతే చూపిస్తా. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.